శ్రోతలకు నమస్కారం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల తుంగభద్ర, రచన గోవిందరాజుల సీతాదేవి గారు. మొదలుపెట్టబోయే ముందు చిన్న మనవి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. తుంగభద్ర నది ఆనకట్టని అలలు ఢీకొని బ్రిడ్జ్ మీద నిలుచున్న డాక్టర్ చంద్రమోహన్ని సన్నటి తుంపరలతో పన్నీటి జల్లులా తడుపుతున్నాయి. చంద్రమోహన్ ఆ నదినే తిలకిస్తున్నాడు. డ్యామ్ పార్క్లోని పూల చెట్లు విరగపూశాయి. తుంగభద్ర స్టీల్ కంపెనీ నిర్విరామంగా పనిచేస్తుంది. వైకుంఠ్ గెస్ట్ హౌస్లో అప్పుడే దీపాలు వెలిగాయి. అఫీషియల్ క్వార్టర్స్లో కూడా దీపాలు వెలుగుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ ఇంటి గేటు ముందు నౌకర్ గోపి కునుకుపాట్లు పడుతున్నాడు. అందమైన ఫియట్ కారు గేటు ముందు ఆగగానే గోపి ఉలిక్కిపడి లేచి గేటు తీశాడు. శ్రీహరి కారు గ్యారేజ్లో పెట్టి విసుగ్గా లోపలికొస్తూ, వదినా వదినా, మంచినీళ్ళు, ఇదిగో నీ చెల్లెలు ఈరోజు రాలేదు, మీ చెల్లెల్ని ఇంకా వస్తున్నా వస్తున్నా అంటూ చెత్త ఉత్తరాలు రాసి నా ప్రాణం తీయొద్దని గట్టిగా రాసేయి. ప్రతిసారి ఆ దొరసాని వస్తోందని నేను స్టేషన్కి వెళ్ళలేక అక్కడ వెయిట్ చేయలేక చస్తున్నాను. అసలే గంటన్నర లేటు వెధవరైలు. విసుగంతా ముఖంలో కనిపిస్తుంటే బూటులేసు విప్పకుండానే గబగబా అనేస్తున్నాడు. చిన్నాన్న, మరే పిన్ని పిన్ని వచ్చేసింది. 5 ఏళ్ల రేఖ హరి వెనక నిల్చుని భుజాలు పట్టుకొని ఊపుతూ అంది. శశికళ చల్లటి నీళ్ళందిస్తూ, తాగవయ్యా అంది. వచ్చేసిందా? అరే ఎలా వచ్చింది? చెప్పకుండా నవ్వుతున్నావా? గుర్తుంచుకో. మూతి బిగించి చుట్టూ చూశాడు. వచ్చిన వారు ఎక్కడా అన్నట్లు. ఎవరక్క అంత బిగ్గరగా మాట్లాడుతున్నారు? ముఖం టర్కీ టవల్తో తుడుచుకుంటూ హాల్లోకి వచ్చిన కృష్ణవేణి అక్కడే ఆగిపోయింది. తెల్లగా పొడుగ్గా సన్నగా బొమ్మలా నిల్చున్న కృష్ణవేణిని చూస్తూ, ఎంత పెద్ద కళ్ళు, అందమైన ముక్కు, దానిమ్మ గింజల్లాంటి పలువరస, ఎంత అందంగా ఉంది వదిన చెల్లెలు, చాలా బాగుంటుందని వదిన గర్వంగా చెప్తే ఓహో అనుకున్నాడు. కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు. వేణి, ఇతనే మా శ్రీహరి, నీకోసం స్టేషన్కి వెళ్ళి నువ్వు రాలేదని చాలా చాలా కోపగించుకుంటున్నాడు. ఇప్పటికీ నీకోసం స్టేషన్కి వెళ్ళటం 12వ సారట అంది శశికళ నవ్వుతూ. కాదు, 14వ సారి హరి ఇంకా కోపం తెచ్చిపెట్టుకుంటూ. వేణి నమస్కరిస్తుంటే కంగారు పడిపోయి నమస్తే అన్నాడు ఆమె మీద నుంచి దృష్టి మరల్చుకుంటూ. మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించాలి. మీకు టెలిగ్రామ్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రాం మార్చుకున్నాను. నా ఫ్రెండ్స్ బళ్ళారి కారులో వెళ్తూ నన్ను ఇక్కడ దించి వెళ్లారు. సారీ చెప్పింది వేణి. ఇప్పటికైనా వచ్చారు అంతే చాలు. నవ్వుతూ కర్టెన్ తప్పించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అక్క, మీ లక్ష్మణస్వామి అప్పుడే తగువుకి దిగేందుకు సిద్ధపడేటట్లున్నాడు. నేను మాత్రం అతని మాట సాగనివ్వను. ఆ తర్వాత చివాట్లు పలహారం పెట్టొద్దు. అబ్బా, కారులోంచి కాలు లోపల పెట్టావో లేదో అప్పుడే తగువులా? లేకుంటే ఏమిటో? 14 సార్లు మీకోసం స్టేషన్కి వచ్చి తిరిగి వెళ్ళానని లెక్క వేస్తుంటేను? అబ్బబ్బా, అదంతా సరే. అక్కడ బాబాయ్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ శశికళ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఫుల్ స్టాప్ కామా లేకుండా కృష్ణవేణి జవాబులు ఇచ్చేస్తోంది. గంట గడిచిపోయింది. రేఖా బాబు అక్కడే నిద్రపోయారు. హరి కడుపులో ఎలుకలు గల్లంతేస్తున్నాయి. కానీ ఆ ఇద్దరూ ఇదేదీ గమనించే స్థితిలో లేరు. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా వదిన ఇంతే, అందులో గారాల చెల్లెలు. రాకరాక అపురూపంగా వచ్చింది. ఇక మాకు సమయానికి అన్నం ప్రాప్తం ఉండదు కాబోలు. హరి ఓపిక పట్టలేక చివరికి, వదినా ఆకలి అన్నాడు. మరిది పిలుపుకి శశికళ తలెత్తి గడియారం చూసింది. అయ్యో, అప్పుడే 10:30. లేవవే వేణి, అందరం ఒకేసారి భోజనం చేద్దాం అంటూ లేచింది. అక్క, బావుగారు క్యాంప్ నుంచి ఎప్పుడొస్తారు? ఆ హాల్ అంతా పరీక్షిస్తూ అడిగింది కృష్ణవేణి. 4 రోజుల్లో వచ్చేస్తారు. హరి రానాయనా అంటూ వంటగదిలోకి వెళ్ళింది శశికళ. ఎన్ని రోజులుగానో ఈ అక్క దగ్గరికి రావాలన్న కోరిక ఈనాటికి నెరవేరింది. కారు దిగి గేట్ తీసుకుని లోపలికి వస్తుండగానే ఎంతో అందమైన పూలతోట ఆహ్వానిస్తున్నట్టు కనిపించింది. తెల్లగా నక్షత్రాలా విచ్చుకున్న సన్నజాజి పువ్వులు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంటే స్నేహితులందరికీ తన అక్కని పరిచయం చేసింది. వాళ్ళు 1/2 గంట ఉండి వెళ్ళిపోయారు. చక్కటి ఇల్లు, చుట్టూ అందంగా తోట, ఎంత బాగుంది అనుకుంది మనసులో. వేణి పినతల్లి కూతురు శశికళ. అయినా ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. హైదరాబాద్ నుంచి ఈ తుంగభద్ర డ్యామ్కి ఒక్కసారి ఎగిరి వచ్చినట్లే అనిపిస్తోంది వేణికి. అక్క కూతురు కొడుకు వాదులాడుకుని చివరికి ఇద్దరూ వేణి దగ్గరే నిద్రపోయారు. ఆ ఇద్దరిని దగ్గరగా లాక్కొని మత్తుగా కళ్ళు మూసుకుంది. సాయంత్రం 5 గంటలు దాటింది. శ్రీహరి కాలేజీలో బీకామ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ నుంచి వచ్చి టిఫిన్ కాఫీ తీసుకుని టెన్నిస్ బ్యాట్ పట్టుకొని క్లబ్కి బయలుదేరుతుంటే లోపల నుంచి శశికళ,
వేణికి ఏమీ తోచడం లేదట. అలా నీతో షికార్కి తీసుకువెళ్ళు, కావాలంటే కార్ తీసుకువెళ్ళు, లేకుంటే పార్కుకు వెళ్ళి రండి. ఆర్డర్ జారీ చేసింది. హరికి ఎవరైనా సరే టెన్నిస్ టైంలో ఏ పని చెప్పినా మింగేసేటంత కోపం వస్తుంది. ముఖం చిట్లించేశాడు. అన్నయ్య వస్తారేమో, నేను ఇంట్లో లేకుంటే ఎలా? కాస్త ఈ రోజుకి ఆ బ్యాట్ ఇలా ఇవ్వు, నాయన కదూ. అదిగో వేణి కూడా తయారైంది. ఇంకా తప్పలేదు, ఆడపిల్ల. అందులోనూ అందమైన ఆడపిల్ల వెంట షికార్ వెళ్తే దారిలో స్నేహితులు ఎవరన్నా చూస్తే ఇంకా ప్రాణాలు తీసేస్తారు. అదీ కాక అసలే కొత్త, ఆ అమ్మాయితో కబుర్లు ఎలా చెప్పాలి? వదిన దగ్గర తప్ప మరెవరి దగ్గరైనా మాటలు కరువవుతాయే. నేను రెడీ, ఫుల్ ముస్తాబ్తో రెడీ అయ్యి వచ్చింది. ఇంకా తప్పదు అనుకుని కారు తీసుకొస్తాను, ఉండండి అన్నాడు వేణి ముఖం మీద నుంచి తన దృష్టిని బలవంతంగా మళ్లించుకుంటూ. వద్దొద్దు, హాయిగా నడిచి వెళ్దాం, పదండి. ముందుకు నడిచింది. చచ్చాంపో, గత్యంతరం లేక వెంట నడుస్తున్నాడు. ఎక్కడికి వెళ్దామంటారు? అతను బెదిరిపోవటం గ్రహించి తనే చెనవు తీసుకుంటూ అంది. ఎక్కడికి కావాలంటే అక్కడికే వెళ్ళొచ్చు. చాలా బాగుంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయో నాకేం తెలుసు, నే చెప్తానుగా. వైకుంఠ్, కైలాస్, ఇంద్రభవన్. ఇంకా ఏమిటి, వైకుంఠానికి సరాసరి తీసుకెళ్ళిపోతారా మీ ఇంటికి వచ్చిన అతిథుల్ని? ముఖం చిట్లించి చూస్తూ అంది. ఓ, మీరు కావాలంటే వైకుంఠానికే కాదు కైలాసానికి తీసుకువెళ్ళగలను, కానీ మీరు ఇలా రాలేరు. అంటే మీ ఉద్దేశం? ఇంత పరిహాసంగానా మాట్లాడేది? హరి గాబరా పడ్డాడు. తన మాట ఎలా గాయపరిచిందో అర్థం కాలేదు. బదిని మీద చెప్పలేనంత కోపంగా కూడా ఉంది. ఏం మాట్లాడనే ఈ అమ్మాయికి కోపం వస్తుందేమిటి? కర్మ. వేణి ముఖం మార్చుకుంది. తప్పదు గనక ఆమెని అనుసరిస్తున్నాడు హరి. 5 నిమిషాలు ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడలేదు. కృష్ణవేణి కాస్త దూరంగా కనిపించే బ్రిడ్జిని, దానిమీద గమ్మత్తుగా కనిపిస్తున్న క్రేన్ని చూస్తూ ఎదురుదెబ్బ తగిలి అబ్బా అంది. ఎదురుగా వస్తున్న శేషగిరి శ్రీహరినే చూస్తూ, ప్రాణప్రదమైన టెన్నిస్ విడిచి షికార్ బయలుదేరావేమిటి? తుఫాన్ రాదు కదా అంటూ కళ్ళతోనే ప్రశ్నించాడు. ఎవరి సుందరి అని ఒంటరిగా కనిపించినప్పుడు పలకరించడం అలవాటు లేకున్నా ఇలాంటప్పుడు ఎంతో పూసుకొని మరీ మాట్లాడతాడు శేషగిరి లాంటి వాళ్ళు. హరి పరిచయం చేశాడు, మా వదిన సిస్టర్ మిస్ కృష్ణవేణి, ఇతను శేషగిరి, పవర్ హౌస్లో వర్క్ చేస్తున్నాడు. నమస్తే. శేషగిరి చేతులు జోడించాడు కళ్ళజోడులోంచి నకసిక పర్యంతం పరీక్షిస్తూ. నమస్తే. శేషగిరి కబుర్లు చెప్తూ ఆ ఇద్దరిని అనుసరించాడు. కాకీ ప్యాంటు, దానిమీద పెద్ద పెద్ద గళ్ళ షర్టు టక్ చేసి మాటిమాటికి పెద్దగా నవ్వుతూ జోకులు విసురుతూ కబుర్లు చెప్తున్నాడు. డ్యామ్ పార్క్ వైపు వెళ్లారు ముగ్గురు. మీరు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను. అవును, అలా చెప్పండి, లేకుంటే నే చూసి ఉండేవాడిని అన్నట్లు నవ్వి. ఈ హరి పెద్ద టెన్నిస్ ఛాంపియన్, ఒక్క సాయంత్రం కూడా కోర్టుకు రావడం మానడు. ఈరోజు పాపం చాలా అమూల్యమైన కాలం వేస్ట్ అయిందని మహా బాధపడుతూ ఉన్నాడు. కదూ హరి, నీ చెప్పింది కరెక్టే కదూ? కాదు పొడిగాని, ఇక్కడ బాగుంది, పచ్చగడ్డి మెత్తగా ఉంది, కూర్చుందాం. ఆ ఇద్దరు ఆమోదం తెలుసుకోకుండానే కర్ష్యూ పరిచి చతికిల పడ్డాడు. శేషగిరి కృష్ణవేణి నవ్వుతూ కూర్చున్నారు. కృష్ణవేణి చుట్టూ చూసింది. రంగురంగుల పువ్వులు, పచ్చటి గడ్డి, దూరంగా ఆనకట్ట. రిజర్వాయర్ మీద నుంచి వచ్చే చల్లటి గాలి కృష్ణవేణి పైటని ఎగరకొడుతుంటే ఓ చేత్తో అదిమి పట్టుకొని మరో చేత్తో కళ్ళకడ్డం పడుతున్న ముంగురుల్ని పైకి సర్దుకుంటూ, చాలా బాగుంది, అచ్చంగా బృందావన్ గార్డెన్లా ఉంది, ప్రతి సమ్మర్లోనూ రావాలనిపిస్తోంది అంది దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ. మీరే కాదు, మా డ్యామ్కి ఎవరొచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుందని అంటారు. అలా వస్తూ ఉంటారు కూడా. కొత్త వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది, కానీ ఎప్పుడూ ఇక్కడే ఉండే మా లాంటి వాళ్ళకి కొత్తదనం కరువై బోర్ కొడుతుంది. అందుకే ఎప్పుడూ కొత్త వాళ్ళ కోసం, సారీ, చుట్టాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. హరి దూరంగా ఎగిరే రంగురంగుల పిట్టల్నే చూస్తూ కూర్చున్నాడు. శేషగిరి కొత్త లేకుండా మాట్లాడుతున్నాడు. పాపం టెన్నిస్ పోయిందని మనసులో తిడుతున్నాడేమో, అయితే రోజు ఇలా లాక్కొస్తే ఏం చేస్తాడు? తనలో తనే నవ్వుకుంది కృష్ణవేణి. చూడండి, ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి నెలలో ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది. స్త్రీలు పురుషులు పాల్గొంటారు. వారం రోజులు చాలా బాగా జరుగుతుందిలేండి. ఎందరెందరో మంచి ప్లేయర్స్ వస్తారు. ఆంధ్ర నుంచి రామ్మోహన్ రావు, అప్పారావు, రాంబాబు, మద్రాస్ నుంచి కరీం టీం, ఇలా చాలా మంచి టీంలు వస్తాయి. బాల్ బ్యాడ్మింటన్లో మన ఆంధ్రులదే పైచేయి సామాన్యంగా. ఒకసారి విజయవాడ నుంచి వచ్చిన టీం స్టేడియంని అదరగొట్టేశారు కూడా, చాలా బాగా ఆడారులేండి. కృష్ణవేణి శ్రద్ధగా వింటుంది. ఇంతలో రామకృష్ణ గారి నౌకరు నారాయణ, హరిబాబు, అయ్యగారు జల్దీ రమ్మన్నారు మీ ఇద్దరిని, ఏదో టెలిగ్రామ్ వచ్చిందట అంటూ ఒగరుస్తూ వచ్చాడు. హరి, కృష్ణవేణి కంగారుగా లేచారు. జీప్ వాకిట్లో రెడీగా ఉంది. డ్రైవర్ వీరిద్దరి కోసమే అన్నట్లు ఎదురు చూస్తున్నాడు.
వేణి, మా పినమామగారికి యాక్సిడెంట్ అయి అనంతపూర్ హాస్పిటల్లో ఉన్నాడట. అర్జెంటుగా వెళ్ళాలి. త్వరగా రావటానికి ప్రయత్నిస్తాను. హరి ఉంటాడు, నారాయణ్కి అన్నీ చెప్పాను. హరి జాగ్రత్త అంటూ మరిదికి చెల్లెల్ని అప్పగించి జీపెక్కింది శశికళ. రామకృష్ణకి మనసులో ఎంతో బాధగా ఉన్నా కృష్ణవేణిని ఒంటరిగా వదిలివెళ్ళక తప్పలేదు. హరి, కృష్ణవేణి ఒంటరిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ కూడా తల్లిదండ్రుల వెంట వెళ్ళిపోయారు. ఇదేమిటి, రాకరాక వస్తే ఇలా జరిగిందేమిటి, పొరపాటు చేశాను. నేను వాళ్లతో పాటు వెళ్ళి హైదరాబాద్ రైలు ఎక్కేస్తే బాగుండేదేమో, ఈ ఆలోచన అప్పుడన్నా రాలేదు. కృష్ణవేణి ఉత్సాహం నీరుగారిపోయింది. ఇద్దరూ నీరసంగా సోఫాలో కూలబడ్డారు. వేణికి కళ్ళ నీళ్లు తిరిగాయి. మీరు అలా ఉంటే ఎలా మాట్లాడాలో నాకు అస్సలే తెలీదు. కాస్త దయచేసి మామూలుగా ఉండండి. తలనొప్పిగా ఉందా, కాఫీ తెప్పించనా? నారాయణ, కాస్త కాఫీ తీసుకురా. వద్దు వద్దు, కళ్ళు మూసుకుని అంది. మీరు అలా అంటే ఎలా, ఇదిగో ఈ మాత్ర వేసుకుని కాస్త కాఫీ తాగితే తలనొప్పి పారిపోతుంది. కృష్ణవేణి కళ్ళు తెరవలేదు. ఇంకా ఎలా పిలవాలో తెలియక నారాయణ అందించిన కాఫీ టీపాయ్ మీద పెట్టి తల పట్టుకున్నాడు. పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈమె బాధ్యత తన మీద ఉంచి అన్నయ్య వదిన వెళ్ళిపోయారు. హే భగవాన్, ఎలా గడుస్తాయి రోజులు. శ్రీహరి మనసు మనసులో లేదు. వేణి కనీసం బట్టలన్నా మార్చకుండా అలాగే పడుకుని నిద్రపోతుంది. లైట్ నీలం చీరకి వెడల్పాటి జరి ఎంబ్రాయిడరీ బార్డర్ అద్దినట్లు నిలిచింది. తెల్లటి పాదాలని సగం సగం కప్పి ఫ్యాన్ గాలికి మెల్లగా అతి మెల్లగా కదులుతోంది బార్డర్. అదే కలర్ జాకెట్ మోచేతుల కిందకి దిగి అందంగా కనిపిస్తోంది. మెడలో చైన్లోని లాకెట్ పక్కకి వేలాడుతోంది. అలా అలా వేణిని చూస్తూనే కళ్ళు మూసుకున్నాడు శ్రీహరి. నారాయణ వచ్చి, హరిబాబు భోజనం చేస్తారా అంటూ తట్టి లేపినప్పుడు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. 10 గంటలు దాటింది. కృష్ణవేణి తనకి ప్రత్యేకించిన గదిలో ఎప్పుడు వెళ్ళి పడుకుందో తెలియనే లేదు. ఆ అమ్మ అన్నం వద్దన్నారు, మరి మీరు? నాకు వద్దు అంటూ తన గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డంగా పడుకున్నాడు. నిద్ర రావటం లేదు. నారాయణ తలుపులన్నీ సరిగ్గా వేస్తున్న శబ్దం వినిపిస్తోంది. లాభం లేదు. టేబుల్ లైట్ స్విచ్ నొక్కి పుస్తకం తీసుకున్నాడు. ప్రతి పేజీలోనూ కృష్ణవేణి కనిపిస్తోంది. కోపం వచ్చి టక్కున మూసేశాడు. ఈమె 3వ అంతస్తు మీద నిలిచి ఉన్న సుందరి. మొదటి అంతస్తులో మెట్ల గదిలాంటి ఇరుకు జీవితం నాది. పొత్తు కుదరదు కనుక నోరు మూసుకొని పడి ఉండు. అంతరాత్మకి సన్నసన్నగా చివాట్లు వేస్తుంటే మనసు అంతరాత్మని ఇలా మొరాయిస్తుంది, నాకేం అక్కర్లేదు, నాకంత ఆశ లేదు అని. మరి అలాంటప్పుడు పుస్తకంలో వేణి ఎందుకు కనిపిస్తోంది? అందమైన ఆడపిల్ల ఎవరినైనా ఆకర్షిస్తుంది అంతే. విసురుగా వస్తున్న గాలికి టేబుల్ మీద పడి ఉన్న అద్దం కింద పడి పగిలిపోయింది. విసురుగా లేచి దడాలన మూసేశాడు కిటికీ రెక్కల్ని. ఆ రాత్రంతా జాగారం చేసి తెల్లవారుజామున కళ్ళు మూశాడు. హరిబాబు 8 అయింది, కాఫీ త్రాగరు? నారాయణ తట్టి లేపిన తర్వాత కళ్ళు తెరిచాడు హరి. ప్రతిరోజు వదిన దోమతెర తొలగించి ముఖం మీద కప్పుకుని దుప్పటి లాగేసి మేలుకొలుపు పాడితే గాని తెల్లవారినట్లు కాదు. మెలకువ వచ్చినా తిరిగి బద్ధకంగా ముసుగు బిగించపోయి అన్నయ్య వదిన లేరన్న సంగతి గుర్తుకొచ్చి దుప్పటి లాగిపారేసి లేచాడు. నారాయణ, అమ్మగారికి కాఫీ ఇచ్చావా అన్నాడు తలదువ్వుకుంటూ. లేదు బాబు, మీకోసం ఆ అమ్మ ఎదురుచూస్తున్నారు. అయ్యో, రాత్రి ఆమె భోజనం కూడా చేయలేదే. అతిథి బాధ్యత గుర్తుకురాగానే ఆదరాబాదరా బాత్రూంలోకి పరుగు తీశాడు. సారీ, ఆలస్యంగా నిద్రపట్టింది, అందుకే మెలకు రాలేదు. పర్వాలేదు, కాఫీలు తాగిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికీ. నారాయణ, అమ్మగారు స్నానం కాగానే క్యాంటీన్ నుంచి టిఫిన్ తీసుకురా. మరి తర్వాత భోజనం అది ఎలా? పోని నీవే వండేసేయ్. ఏమండి, నారాయణ వంట మా వదినలాగా మీరు తినరా? కృష్ణవేణి జవాబు ఇవ్వకముందే నారాయణ, అమ్మ బాబోయ్, నేను గనక వంటగదిలో కాలు పెట్టానని అమ్మగారికి తెలిస్తే కాళ్ళు రెగ్గొడతారు. అసలు ఎందుకు బాబు బాధ? నాయర్కి ఫోన్ చేస్తా, క్యారియర్ తెస్తాడు, ఏమంటారు అన్నట్లు చూశాడు ఇద్దరి వైపు. నారాయణ ఫోన్ ఇస్తా అన్నమాటకి కృష్ణవేణికి నవ్వు వస్తుంటే పెదవులు బిగబట్టి ఆపుకుంటుంది. శశికళ ఆరోగ్యం ఎంత బాగాలేకున్నా వంట తనే చేస్తుంది. పూజ పూర్తి చేసుకుంటే కానీ కాఫీ తాగదు. పిల్లలకి కానీ హరికి కానీ స్నానం చేయందే కాఫీ ఇవ్వదు. హరి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి, వదిన స్నానం చేసేసాను, కాఫీ అంటాడు. శశి దగ్గర అతని పప్పులు ఉడకవు. వెళ్ళి మరోసారి చన్నీళ్లు తలారా చేసొస్తే అప్పుడు కాఫీ దేవత ప్రత్యక్షమవుతుంది, లేకపోతే ఈరోజుకి పనిష్మెంట్. అయ్యయ్యో వద్దొద్దు, నిజంగా స్నానం చేసొస్తా అంటూ బాత్రూంలోకి పరిగెత్తుతాడు. ఇది ఆ ఇంటి దినచర్య. హరి ఒకటే హడావుడి పడిపోతున్నాడు. ఈరోజు బళ్ళారిలో టెన్నిస్ మ్యాచ్ ఫైనల్స్ ఉంది, వెళ్ళక తప్పదు. వెళితే రాత్రికి కానీ రావటానికి వీల్లేదు. ఒంటరిగా వదిలిపెడితే వదిన ఏమన్నా అంటుందేమో ఆలోచిస్తూ ఉన్నాడు.
నారాయణ, నువ్వు చెప్పిందే బాగుంది. నాయర్కి ఫోన్ చేసి క్యారియర్ తెమ్మను. కృష్ణవేణి కళ్ళప్పు చెప్పి చూస్తూ కూర్చుంది. చూడండి, నేను రాత్రికి వస్తాను. టెన్నిస్ మ్యాచ్ ఫైనల్స్ ఉంది, తప్పనిసరిగా వెళ్ళాలి. నారాయణకి అన్నీ చెప్పాను. ఫ్లాస్క్లో కాఫీ రెడీగా ఉంచుతాడు నారాయణ. భోజనం క్యారియర్లో వచ్చేస్తుంది. నా రూమ్లో చాలా పుస్తకాలున్నాయి, వీలైనంత త్వరగా వచ్చేస్తాను. నా ఫ్రెండ్స్ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశారు, మరో విధంగా అనుకోరు కదూ. కృష్ణవేణి జవాబు వినకుండానే త్వర త్వరగా స్నానం పూర్తి చేసుకుని డ్రెస్ అవుతుంటే ఫోను రొద మొదలుపెట్టింది. రెడీ, వచ్చేయండి అంటూ పెట్టేసి, మీరు స్నానం అది చేసి పుస్తకం పట్టుకుంటే టైం ఇట్టే గడిచిపోతుంది. అసలు ఈరోజు ఇలా ఇబ్బంది వస్తుందని తెలిస్తే చేస్తే పాల్గొనేవాడిని కాను. ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎంత కష్టం కలిగిస్తుందో చెప్పటం చేతనైనంత వరకు వివరిస్తున్నాడు. వాకిట్లో కారు హారన్ మోగుతోంది. హరి అవస్థకి కోపం వస్తోంది, నవ్వు వస్తోంది. చివరికి అన్నది, వెళ్ళండి, నాకేం అక్కర్లేదు. నారాయణ, టిఫిన్ తినకుంటే ఊరుకోవద్దు. రాత్రి భోజనం కూడా చేయలేదు. కాఫీ ఎప్పుడు రెడీగా ఉంచు. మ్యాచ్ అవగానే వచ్చేస్తాను. జాగ్రత్త, నేను వస్తానండి. సరేనా? తల ఊగించింది. అంతే చాలు అన్నట్టు టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని ఒక్క పరుగు తీశాడు కారు దగ్గరికి. కారు కదిలి వెళ్ళిన శబ్దం వినిపిస్తుంటే నిట్టూర్చింది కృష్ణవేణి. ఎంతో సరదాగా గడుపుదామని ఇక్కడికి వస్తే ఇలా జరిగిందేమిటి? నారాయణ, నాయరు వద్దు, క్యారియర్ వద్దు, అన్నీ ఎక్కడెక్కడున్నాయో చెప్పు, వంట నేనే చేస్తాను, కాలక్షేపంగా నన్నా ఉంటుంది అని స్నానం పూర్తి చేసుకుని వంట మొదలుపెట్టింది. టైం 11 దాటి ఉంటుంది. కృష్ణవేణి టమాటా చట్నీ చేస్తోంది. వదిన, తీయగా వినిపించింది ఓ గొంతు హాలులో నుంచి. ఎవరు అనుకుంటూ పచ్చడి బండ విసురుగా వేయటంతో చట్నీ చింది, కళ్ళల్లో పడింది. అమ్మా, వెరికేక పెట్టింది. ఏమిటేమిటి అంటూ నారాయణ పరిగెత్తుకొచ్చాడు. అయ్యో తల్లి, కళ్ళల్లో పడిందా? మళ్ళీ కారం చెయ్యితో నలుపుతూ ఉన్నావా అమ్మా? కంగారు పడిపోయి చెయ్యి కడిగేసుకోమ్మా అంటున్నాడు. కృష్ణవేణి ఇదేది వినిపించుకోవడం లేదు. అబ్బా, మంట మంట అంటోంది. వదినా అంటూ హాలు దాటి లోపలికి వచ్చాడు డాక్టర్ చంద్రమోహన్. డాక్టర్ బాబు, వేణమ్మ కళ్ళు కారం అంటూ ఏం చెయ్యాలో తెలియక అటూ ఇటూ పరిగెడుతున్నాడు నారాయణ. ఎవరి కొత్త అమ్మాయి? వదినేది అన్నట్లు చూస్తూ, అసలు ఏం జరిగింది? దగ్గరగా వచ్చాడు. ఈ అమ్మ పెద్దమ్మ చెల్లెలు, హైదరాబాద్ నుంచి వచ్చినారు. పెద్దమ్మ ఎవరికో జబ్బంటే ఊరెళ్ళినారు. హరిబాబు ఆటలంటూ బళ్ళారు వెళ్ళినారు. కృష్ణవేణి కళ్ళు రెండు చేతులతోనూ నులిపేస్తోంది. మంట మంట అంటూ కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తోంది, కానీ తెరవలేక బాధపడిపోతోంది. చంద్రమోహన్ క్షణం తటపటాయించి దగ్గరగా వచ్చేశాడు. ఈ చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోండి, మందు వేస్తాను. అబ్బా, కళ్ళు తెరవాలంటే మండిపోతోంది. నారాయణ, చీటీ రాసిస్తాను, మా ఇంటికి వెళ్ళి మందు తీసుకురా. అంత బాధలోనూ గాబరాగా, వద్దు వద్దు నారాయణ అంది. చంద్రమోహన్ చిరునవ్వు నవ్వాడు. ఈ డాక్టర్ బాబు మనోరేనమ్మగారు, మీరుండండి, చిటికలో మందు తెస్తా అంటూ ధైర్యం చెప్పాడు. నారాయణ, నువ్వు ఇక్కడే ఉండు, తోటమాలి ఉన్నాడేమో చూసి పంపిస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. వెళ్ళిపోతున్న డాక్టర్ని బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది. అచ్చంగా ధర్మేంద్రరావు ఉన్నాడే, అదే ముఖం, అదే క్రాపు, అదే పర్సనాలిటీ. అరే, నిజంగా అలాగే ఉన్నాడేమిటి? కృష్ణవేణే కాదు, చంద్రమోహన్ చూసిన ప్రతి వాళ్ళు అలాగే అంటారు. ఎవరన్నా నువ్వు అచ్చంగా ధర్మేంద్రలా ఉన్నావంటే చాలు, డాక్టర్కి ఒళ్ళు మండిపోతుంది. చిన్నప్పుడు అర్ధగంట వాదించేవాడు, కాదు నేను చంద్రమోహన్ని అని. అయిన వాళ్ళు ఆ మాట వదిలేవారు కాదు. ఇప్పుడిప్పుడు అలా ఎవరన్నా అంటే నవ్వి ఊరుకుంటాడు. వచ్చే కోపాన్ని మింగేయటం అలవాటు చేసుకున్నాడు. సోఫాలో పడుకోబెట్టి మందు కళ్ళల్లో వేస్తుంటే వేణి గుండె క్షణం వణికింది. అసలు ఈ ఊరు రాకుండా ఉంటే ఈ అవస్థ ఉండేది కాదు కదా. ఒక అపరిచిత యువకుడు దగ్గరగా ఉన్నాడనే విషయం ఆమెకి ఏమిటోగా ఉంది. అతను డాక్టర్ అయినా. నారాయణ, హరి రాత్రికి కానీ రాడు కాబోలు, నేను వెళ్తున్నాను. మందు వేశాను కదా, బాధ తగ్గిపోతుంది. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఏవండి, కాసేపు అలాగే కళ్ళు మూసుకుని పడుకోండి, బాధ తగ్గిపోతుంది, నేను వెళ్తున్నాను. బూట్లు టకటకా శబ్దం చేస్తూ వెళ్ళిపోతున్న డాక్టర్తో, మళ్ళా ఓసారి చూసేళ్ళండి బాబు, ఆసుపత్రికి ఎడతారుగా, అటే వచ్చి చూసేళ్ళండి. ఏం గాచారమో, ఈ అమ్మ రాకరాక వస్తే ఆ శశమ్మ అట్లాత్తుగా ఊరెళ్లాల్సి వచ్చింది. హరిబాబు ఆటలంటూ పారిపోయే, అలాగే వస్తాను, ముందు కాస్త కాఫీ ఇవ్వు, తర్వాత భోజనం ఏర్పాటు చేద్దూ గాని. డాక్టర్ వెళ్ళిపోయాడు. కాస్త కాఫీ తాగి అక్కడే పడుకుంది కృష్ణవేణి. రేడియోలో వస్తున్న హిందీ పాటలు వింటూ అలాగే పడుకుంది. కళ్ళు మంట తగ్గినా ముఖమేరుపు తగ్గలేదు. నారాయణ పెరట్లో తోటమాలితో కబుర్లు చెప్తూ నస్యం పట్టుకుంటున్నాడు. డాక్టర్ కారు హార్ను వినగానే పరుగున వెళ్ళి గేటు తెరిచాడు. ఆమెకి ఎలా ఉంది? హాల్లోకి వస్తూ అడిగాడు చంద్రమోహన్. కాసింత తగ్గింది బాబు, రండి. అమ్మా, డాక్టర్ బాబు వచ్చినారు. ఉలిక్కిపడి లేచి సర్దుకొని కూర్చుంది కృష్ణవేణి. నమస్తే, ఎలా ఉన్నారు?
సంకోచం లేకుండా ఆమె ముఖం కళ్ళు పరిశీలిస్తూ కూర్చున్నాడు. ఆ దృష్టికి ముడ్చుకుపోతూ నమస్తే అంది నేలవైపు చూస్తూ. పాపం అతనికి ఏం తెలుసు ఆమె అవస్థ, బాధ పూర్తిగా తగ్గిందా? ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. వేణికి ఒక చెడ్డ అలవాటుంది, ఎవరితో మాట్లాడుతున్నా ముఖంలోకి చూస్తుంటే గానీ మాటలు రావు. సరిగ్గా ఇలాంటి అలవాటే ఉన్నట్లుంది ఈయనకి. ఈ అలవాటు మహా అవస్థ పెడుతోంది కృష్ణవేణిని. జవాబు చెప్పాలని తల ఎత్తింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మరుక్షణంలోనే వేణి దృష్టి క్రిందికి మరల్చుకుని బాధ తగ్గింది. కానీ తలంతా నొప్పిగా ఉంది. తలనొప్పి తప్పకుండా వస్తుంది. రాత్రికి త్వరగా భోంచేసి హాయిగా నిద్రపోవటానికి ప్రయత్నించండి. ఇంకా ఏం మాట్లాడడానికి అతనికి తోచలేదు. వేణికి కూడా మాటలు కరువయ్యాయి. ఉదయం బాధతో కళ్ళు పెగిల్చుకొని చూసిన ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పేరు చంద్రమోహన్, ఎంత బాగుంది. నా పేరు ఉంది ఎందుకు? పాత చింతకాయ పచ్చడిలా. కృష్ణవేణి, చీచి, ఈ పేరు బాగాలేదు. మార్చేసుకుంటానంటే నాన్నగారు ససేమిరా ఒప్పుకోలేదు. పైగా ఇది మా అమ్మ పేరమ్మా అంటారు. ఈ డాక్టర్ అంటే అక్కయ్యకి చాలా అభిమానమట. సంవత్సరం క్రితం బావగారు ప్రమాదంలో గాయపడి రక్తం చాలా పోగొట్టుకొని ప్రమాద స్థితిలో ఉంటే ఈయన తన రక్తం ఇచ్చి బ్రతికించాడట. ఇతన్ని గురించి అక్క ఉత్తరాలు నింపేస్తుంది. భర్తకి పునర్జన్మ ప్రసాదించిన ఈయనంటే గౌరవం ఉండడం సహజమే. ఇప్పుడు అక్కయ్య ఉంటే ఎంతో బాగుండేది. మొదటి పరిచయమే ఈయనకి పేషెంట్గా. ఏదేదో ఆలోచిస్తోంది కృష్ణవేణి. ఇంకా నేను వెళ్తాను. సోఫాలోంచి లేచాడు చంద్రమోహన్. కూర్చోండి బాబు, కాఫీ తెస్తున్నా. నారాయణ లోపల నుంచి కేకేశాడు. ఓహో, అతను ఎదురుగా ఉంటే ఇలా మూగమొదులా కూర్చుని ఉన్నానేమిటి, ఏమన్నా అనుకోడు? చంద్రమోహన్ పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు. సోఫాలో వెనక అంచి ఉన్న రౌండ్ పిల్లో కవర్ ఎంబ్రాయిడరీని చూస్తూ కూర్చుంది కృష్ణవేణి. బాబు, ఈ బిస్కెట్లు తిని కాస్త కాఫీ తాగండి. ఈ అమ్మ అన్నమే ముట్టల. ఇద్దరికి బిస్కెట్ల ప్లేట్లు అందిస్తూ నారాయణ డాక్టర్కి ఫిర్యాదు చేశాడు. నారాయణ ఆ ఇంట్లో నౌకరైనా అందరికీ ఆత్మీయుడు. ఎవరికి ఏ కాస్త నొప్పి కలిగినా తను ఎంతో బాధపడతాడు. మీరు భోజనం ఎందుకు చేయలేదు? నేను ఇంటికి వెళ్ళగానే హరికి ఫోన్ చేసి మాట్లాడాను. త్వరగానే వస్తారని చెప్పాడు. ఈ బిస్కెట్లు కూడా తీసుకోండి. తన ప్లేట్లోవి కూడా ఇచ్చి ఒకటి మాత్రం తీసుకున్నాడు. ఒట్టి కాఫీ చాలు. కాఫీతో కడుపు నిండదు. తీసుకోండి. సాల్ట్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచిది. మొత్తానికి డాక్టర్లానే మాట్లాడుతున్నాడు మనసులో అనుకుంది. మీరు ఇలా చేస్తే మా వదినకి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించవలసి వస్తుంది. మా వదిన, అది ఎంత ఆత్మీయమైన పిలుపు. నాకు ఈ సాల్ట్ బిస్కెట్లు సహించవు పైకంది. అలాగా, మరెలా? ఒక క్షణం ఆలోచించి, అయితే మా ఇంటికి రండి, మా అమ్మగారు ఉన్నారు. రాత్రికి హరి వచ్చిన తర్వాత ఇద్దరు భోంచేసి వచ్చేదురు కానీ లేస్తూ అన్నాడు. వద్దు వద్దు, కంగారు పడిపోయింది. ఎందుకంత కంగారు పడిపోతారు? మీ ఇష్టం లేకుండా బలవంతం చెయ్యను. అపరిచితులైన మీ దగ్గర చనువు తీసుకుంటున్నందుకు క్షమించండి. అతని సున్నితమైన మనస్సు గాయపడింది కాబోలు. ఎలా చెప్పటం? ఆలోచిస్తూ రెండు బిస్కెట్లు తిని కాఫీ కప్పు అందుకుంటూ, మీరు తీసుకోండి అంది ఆలోచనలు కట్టిపెట్టి. మీరు ఈ ప్రపంచంలోనే లేరు. చంద్రమోహన్ కాఫీ తాగేయటం గమనించిన వేణి సిగ్గుపడిపోయింది. ఏమిటి, ఇతన్ని చూడగానే మతి కాస్త బొత్తిగా పోతోంది. అతను ఏదేదో మాట్లాడుతుంటే జవాబు ఇవ్వటం చేతకాని దానిలా. ఓటం ఎరుగని వేణి ఓడిపోయినట్లు కూర్చుంది. అతను తిరిగి పేపర్ తిరిగేస్తుంటే ధైర్యంగా చూసింది. నీట్గా ఉన్న డ్రెస్, నిర్లక్ష్యంగా ఉన్న క్రాపు, ముఖంలో చెరగని చిరునవ్వు. ఎవరికైనా సరే ఒకసారి చూస్తే మర్చిపోలేని ముఖం. ఎదుటి వాళ్ళని సూటిగా చూసే కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి. ఇంకా పరీక్షిస్తూ ఉండటం గమనించిన చంద్రమోహన్ పేపర్ మర్చిపెట్టేసి, ఇంకా సెలవు, నమస్తే అంటూ లేచాడు. అరే, అప్పుడే వెళ్ళిపోతారా? తడబడిపోయింది. ఒకసారి వేణి ముఖంలోకి చూసి ముందుకు వెళ్ళిపోయాడు. వేణి గబగబా వరండాలోకి వచ్చింది. కానీ కారు అప్పటికే గేటు దాటి వెళ్ళిపోయింది. తిరిగి తను ఒంటరిగా మిగిలింది. చంద్రమోహన్ ఇతనేనా? ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. ఏమిటి, ఎప్పుడు ఎక్కడ చూశాను? లేదు, ఎప్పుడూ చూడలేదు. చూశాననుకోవటం కేవలం భ్రమ కాదు. చూశాను, ఆ ముఖం, ఆ కళ్ళు ఎక్కడో చూశాను. ఆలోచిస్తూ వచ్చి సోఫాలో వాలిపోయింది. నారాయణ కప్పులు సాసర్లు తీసుకువెళ్తున్నాడు. నారాయణ, ఈయన రోజు మన ఇంటికి వస్తారట కదా, మరి 4 రోజుల నుంచి రాలేదేం? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? చంద్రమోహన్ వివరాలు అడిగి తెలుసుకుంటోంది వేణి. డాక్టర్ బాబు గారికి తల్లి తప్ప మరొకరు లేరు. గుంటూరు దగ్గర ఏదో ఊరంట. వాళ్ళమ్మకి మన ససమ్మ అంటే భలే ప్రాణం. అయ్యగారు దెబ్బలు తగిలి రక్తం పోయి ఆసుపత్రిలో సావు బతుకుల్లో అల్లాడుతూ ఉంటే ఈ బాబు తన రక్తం ఇచ్చి కాపాడిండు. లేకుంటే ఈ ఇల్లు ఈనాడు ఇల్లు ఇట్లుండేదా? ఈ డాక్టర్ బాబు పేదోళ్ళకి దేవుడు. పైసలు లేకుండా
మంది ఎవడిస్తాడు ఈ రోజుల్లో, ఈ దేవుడు తప్ప? మీ బావయ్య ఆరి పిన్నమ్మ కొడుకు హరిబాబుని చదువు పాడు లేకుండా ఉండాడని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. శశమ్మ ఈ బాబుని తోమి తోమి ఇంత వాడించేస్తే ఈనాడు పెద్ద కబుర్లు చెప్తా ఉన్నాడు. ఈ రోజుల్లో ఒట్టి పల్లెటూరు గబ్బిలాగా ఉండేవాడు. నిజమండి, నారాయణ చెప్పుకుపోతూ ఉన్నాడు. ఇంటి విషయాలు హరి ఎలా వచ్చింది? నారాయణ, మరి డాక్టర్ బాబు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఏందో నమ్మగారు, అర్థమై చావటంలా, బహుశా ఆయన గారికి నచ్చిన పిల్ల దొరికిండదు, తలగోక్కుంటూ అన్నాడు. కృష్ణవేణి పగలబడి నవ్వింది నారాయణను చూసి. పోండమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కయ్య ఇల్లు, ఈ పరిసరాలు ఏదో కొత్త ప్రపంచంలా ఉన్నాయి. ఎప్పటి తిరిగి వస్తారో అక్కా బావ? ఒక్కరోజు ఒక్క సంవత్సరంలా గడిచింది. శ్రీహరి కాలేజీకి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. 2 రోజులు గడిచినా డాక్టర్ తిరిగి కనిపించలేదు. వేణి ప్రతిరోజు అతని కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఎండ విపరీతంగా కాస్తోంది. ఊరివి హరి ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉన్నాడు. అలా చూడండి, ఒకసారి వేసవి సెలవుల్లో మీరు మీరు అనవద్దని ఎన్నిసార్లు చెప్పాను, మూతి ముడుస్తూ అంది కృష్ణవేణి. మీరు భలేవారే, నా సంగతి మీకు తెలియక అలా అంటున్నారు. కాస్త చనువిచ్చారా, మీ ఆజ్ఞ లేకుండా చాలా చాలా తీసుకుంటా. ఉన్న విషయం బెదురు లేకుండా పగలగొట్టినట్లు అనటం నా అలవాటు. నేను చాలా చాలా చెడ్డవాడిని. కావాలంటే మా వదిన్ని అడగండి, ఎందుకైనా మంచిది. మీరు జాగ్రత్తగా ఉండండి, తర్వాత విచారించి ప్రయోజనం లేదు. బిగ్గరగా నవ్వాడు శ్రీహరి. కృష్ణవేణి పగలబడి నవ్వింది. ఏమిటి, నేను చెడ్డవాడిని అని చెప్పుకునే మీరు భలేవారు, అయితే అక్కయ్య కూడా అన్నదా? గడ్డం కింద చెయ్యి ఉంచుకొని అతన్నే చూస్తూ అంది. మా వదిన అంది కనుకనే నిజమే కాబోలు అనుకుంటున్నాను నేను. పోనీ మీరు న్యాయం చెప్పండి. క్లబ్ నుంచి రావటం 8 గంటలు దాటిందంటే ఇక అర్ధగంట గేటు బయట నిలబడాల్సిందే. అయినా వదిన ఎన్నిసార్లు చెప్పినా ఆ టెన్నిస్ ఆటలో నాకు టైం తెలియదు. ఇంటికి లేటుగా వస్తున్నానని 150 పెట్టి వాచ్ కొని చేతికి పెట్టి వెళ్ళు క్లబ్బుకి అంది. ఇదో పెద్ద బాధ అయిపోయింది, టైం తెలియలేదు అనేందుకు వీల్లేదే. వేణి కిలకిలా నవ్వింది. ఎంత అమాయకంగా మాట్లాడతాడు, హరి చెప్పే కబుర్లు వింటూ ఎన్ని రోజులైనా గడపొచ్చు. అబ్బా, నేను చెప్పేది మీరు సారీ, నువ్వు వినటం లేదు, నేను ఇంకా మాట్లాడను. లేదు లేదు చెప్పండి. మీరు కూడా కాదు, నువ్వు కూడా. మీరు వదిలేస్తే పరమ సంతోషం. ఏం అభ్యంతరం ఏమన్నా ఉందా? నో అబ్జెక్షన్, వదిలేస్తున్నాను. మీరు చాలా చాలా మంచి అమ్మాయి, ఏమిటలా చూస్తున్నారు? మీరు అన్నానా? ఏదో అలవాట్లో పొరపాటు. మీరు నా మాటలు సావధానంగా వినండి, భలే మంచి విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం ఏమిటో కానీ ముందే ఊరించేస్తున్నారు. చెప్పండి. విని అలా అనరుగా, ఇదిగో పేజీ. మా స్నేహితులు 4 కలిసి మా ఫ్రెండ్ అన్నయ్య ఊరు వెళ్ళాం, ఖమ్మం జిల్లా. మా ఫ్రెండ్ పేరు ప్రకాశి. ఆడా మగ? ఎలా అనుకుంటే అలా. అడ్డు ప్రశ్నలు వేస్తే చెప్పటం మానేస్తాను. అలా కూర్చుని బుద్ధిమంతురలా వినాలి. తెలుసుగా, ఆ ఊరు చుట్టుపట్ల అంతా అరణ్యమే. ఎంత బాగుందనుకున్నారు? ఆ మాస్టారు ఎంత వద్దని మొత్తుకుంటున్నా మేం 4 సాయంకాలం అరణ్యంలోకి షికారుకు వెళ్ళాం. జామకాయలు మామిడికాయలు తిన్నని తిని కర్చీఫ్లో కట్టుకొని తిరిగి తిరిగి చివరికి దారి తప్పాం. పొద్దు వాలిపోయి నలుమూలలా చీకట్లు అలుముకుంటున్నాయి. ఏ దారి వెంట వెళ్ళినా తిరిగి అరణ్యంలోకే వచ్చేశాం. ఊరి వైపు పోయే దారి తెలియలేదు. చుట్టూ గాఢాంధకారం, కీచురాళ్ల ధ్వని, అక్కడక్కడ నక్కల అరుపులు, తీతూ పిట్ట ఏడుపు. బాబోయ్, ఒళ్ళంతా చెమటలు పట్టి 4 ఒకరిని ఒకరు కౌగులించేసుకున్నాం. విడిపోతే మరీ ప్రమాదమని మా శర్మగాడైతే ఏడవటం మొదలుపెట్టాడు ఆడపిల్లల. ఏయ్, ఆడపిల్లలే తప్ప మగపిల్లలు ఏడవరా? కయ్యమంది వేణి. ఓహ్, మీరు కాదు కాదు, నువ్వు ఆడపిల్లవే కదూ, మర్చిపోయాను. అయితే చెప్పను. ఆపేసి పుస్తకం పట్టుకున్నాడు హరి. కృష్ణవేణికి తిక్కరేగింది. ఏయ్, ఏమిటి సస్పెన్స్లో పెట్టి మూగ్రవతం? పుస్తకం లాగి అవతల పారేసింది. చెప్పను, చస్తే చెప్పను, చెవులు మెలేసి చెప్పిస్తాను. నేనెవరో తెలుసా? కృష్ణవేణిని. బాబోయ్, కృష్ణవేణిని కాదు, మహంకాళిని. అచ్చంగా ఇప్పుడు అలాగే పెట్టావు ముఖం, నాకు భయమేస్తోంది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు హరి. అది అలా దారిలోకి రా పురుష పుంగవా. చెప్పు, మీరు 4 ఒకరిని ఒకరు గట్టిగా కౌగులించుకున్నారు, తర్వాత మహారాణిలా పోజు పెట్టింది వేణి. పొరపాటు చెప్తున్నావు, 4 కౌగులించుకోలేదు. ఒకరి చెయ్యి ఒకరం గట్టిగా పట్టుకొని ఓ దారి వెంట ఏమైనా సరే కానీ అని వెళ్ళాం. ఒకే పొజిషన్లో అడుగులేస్తూ చీకటి, కటిక చీకటి, కాటుక లాంటి చీకటి. ఏమిటా కవిత్వం? క్లుప్తంగా 3 చెప్పేయాలి. చూడు, నీలాంటి అమ్మాయిని చూసే రంగనాయకమ్మ స్వీట్ హోమ్లో విమలని సృష్టించి ఉంటుంది. చచ్చు మాటలు మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం. అసలు ఆ విమల మరెవ్వరో కాదు, రంగనాయకమ్మే. ఉండు ఉండు, ఈ మాట
ఈ మాట రంగనాయకమ్మ గారికి రాస్తాను. రాసై, నాకేం భయం లేదు. ఈ స్వతంత్ర భారతంలో ఆ పార్టీ వాక్ స్వాతంత్రం లేదా? ఇది నా అభిప్రాయం మాత్రమే, కాదనేందుకు ఎవరికీ అధికారం లేదు. అసలు విషయం వదిలి పక్కదారిలో పడుతోంది సంభాషణ. చెప్పు, అప్పుడేం జరిగింది? నారాయణ కాఫీ కప్పులు అందిస్తూ, ఇద్దరి వాదులాట అర్థం కాకున్నా మొదటి రోజు అలా తలుపులు దర్వాజాలు చూస్తూ బిక్కముఖాలు వేసిన వీరు ఎన్ని కబుర్లాడుకుంటున్నారు? బాబోయ్, ఎట్టాగైనా ఓ కంట కనిపెట్టి ఉండాలి అనుకున్నాడు. శర్మగారి గుండె కొట్టుకోవడం మానేసింది. మిగతా ముగ్గురం సాయం పట్టుకుని చీకట్లో అలా ప్రయాణిస్తుండగా ఎక్కడో గాండ్రుమన శబ్దం వినిపిస్తోంది అన్నాడు వెంకట్రావు. అవును, నాకు వినిపించింది అన్నాడు సీతాపతి. ఈ కంగారులో ముగ్గురం శర్మగాడిని వదిలిపెట్టేశాం. వాడు కుయ్యో మొర్రో అంటూ నడుం పట్టుకుని లేవబోతూ మళ్లీ కూలబడ్డాడు. వీడి గుండె నిజంగా ఆగిపోలేదు. ముగ్గురం ముందుకు వంగి చూశాం. క్రిందికి నడుస్తుంటే పాములు తేళ్లు ఉంటాయని ఈ వేషం వేసుంటాడు. అందరం తలోటి తగిలించబోతే సీతాపతి అడ్డుపడి, ఇక్కడ కాదురా, వాడి పని ఇంటికెళ్ళి చెప్దాం. ఈ గంట గడిచే వరకు నలుగురం ఒక్క మాట, ఒక్క బాణం, ఒక్క పత్ని అన్నాడు వెంకట్రావు. ఏ ద్రౌపది అన్నా కనిపించి కనికరించి ఈ కష్టం నుంచి దాటిస్తే బాగుండు. ఎంత ఆశరా. ఇలా పిరికితనం కప్పిపెట్టుకుంటూ లేని ధైర్యం నటిస్తూ నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెట్టి, వెంకట్రావు మరి నేను ఒక్క అడుగు కూడా వేయనని మొండికేసిన తర్వాత దూరంగా ఏదో మిణుకుమణుకుమని కొంత మా కళ్ళకి ఆశాకిరణంలా కనిపించింది. ఇంతలో చీకటి పల్చబడి వెన్నెల కాస్తోంది. దూరంగా ఏదో చిన్న పల్లె, చుట్టూ పుచ్చపాదుల తోటలు. అవి చూడగానే సీతాపతి ఆకలి ఏడుపు మండిపోతుందని మొండికేకేశాడు. గత్యంతరం లేక ఆగి ఓ కాయ కోయబోయిన శర్మ అలా ఆ కాయని అంటిపెట్టుకుపోయాడు. చేతులు రావటం లేదురా అంటూ ఓ వెర్రికేక పెట్టాడు. హడలి చచ్చామనుకోండి, నలుగురం కట్టకట్టుకుని బ్రతికితే బ్రతకాలి, చస్తే చావాలి అంటూ వాడిని లాగబోయి సీతాపతి, వెంకట్రావు, నేను ఒకళ్ళనొకళ్ళం గొలుసుకట్టులాగా వరుసగా సీరియస్గా నిల్చుకున్నాం. నా ముఖంగా ఉంది ఉపమానం అనుకుని, చెప్పండి ఆ తరువాత అంది. తెల్లవార్లు ఆ మంచులో ఆరుబయట ప్రకృతిలో స్నానం చేశాం. తెలతెలవారుతూ ఉండగా గూడెంలో నుంచి ఓ కోయపిల్ల తిప్పుకుంటూ నెత్తిమీద గంప పెట్టుకుని వయ్యారంగా మహారాణిలాగా నడిచొస్తూ మమ్మల్ని మా అవస్థను చూస్తూ ఒకటే నవ్వు, నవ్వి నవ్వి కడుపు చేత్తో పట్టుకుంది. అప్పుడు నాకు కోపం ఎంతొచ్చిందంటే, చేతులు నా అధీనంలో లేవు కానీ ఉంటే ఆ అమ్మాయి ముక్కు పిండేసేవాడిని, గోడ కుర్చీ వేయించేవాడిని. ఆ తర్వాత ఏదో మంత్రం చదివింది, అంతే, చేతులు మా స్వాధీనంలోకి వచ్చాయి. ఊరికి ఎలా వెళ్లాలో కొంత దూరం వరకు వచ్చి దారి చూపించింది. చూడండి ఆ అమ్మాయి ఎంత బాగుందనుకున్నారు? చాలా బాగుంది, భలే బాగుంది. దారిలో విశ్వం వాళ్ళ అన్నయ్య, మేము ఏమైపోయామో అని నలుగురిని వెంట తీసుకుని వస్తూ ఎదురైనాడు. కృష్ణవేణి కుతూహలంగా వింటోంది. ఎందుకలా జరిగింది? నమ్మలేనట్లు చూసింది. నిజంగా జరిగింది మదీయ స్వీయ అనుభవం. అసలు విషయం ఏమిటంటే, ఆ కోయవాళ్ళు తమ పంటని ఎవ్వరూ దోచుకోకుండా కాపలా అవసరం లేకుండా రాత్రి సమయంలో అలా మంత్రిస్తారట. దొంగల్ని భలే పట్టేసే ఉచ్చు కదూ, అదీ కథ. నిజంగా ఆ అనుభవం మరవలేనిది. చాలా బాగుంది కదూ, మీరు నమ్మటం లేదు కదూ? పోనీ, నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. ఏది ఏమైనా దేశమంతా చూడాలి. అవునంటారా లేదా? అవునన్నట్లు తలూపింది. నేను ఏ ఊరన్నా వెళ్ళి ఒక్కరోజు ఆలస్యంగా వస్తే చాలు, మా వదిన ఊరికే కంగారు పడిపోతుంది. ఎక్కడ ఉన్నాడో, తిన్నాడో లేదో, ఎవరితోనైనా తగువుకి దిగాడేమో అని ఒకటే భయం. మీరే చెప్పండి, నేనేమైనా చిన్న పాప అయినా ఒంటరిగా వెళ్తే కొంపలు అంటుకుంటాయా? పోని ఆడపిల్లనా? ఓ, మీకు కోపం వస్తుందిగా. అది కాదు, తప్పిపోతానా? అబ్బే, వదిన ఒప్పుకోదు. తన అసంతృప్తి తెలియజేస్తూ నిట్టూరుస్తున్న హరి వింత మనస్తత్వానికి నవ్వొచ్చింది. బెరుకుగా మాటలు రాని హరి 4 రోజుల్లో ఇంట్లో మరెవ్వరూ లేని కారణంగా ఎంత సన్నిహితుడైనాడు. ఎప్పుడూ ఎవరితో ఎలా పరిచయం పెరుగుతుందో తెలియదు కదా. కొందరు ఎన్ని రోజులు కలిసి ఉన్నా అలా దూరంగానే ఉండిపోతారు. అన్న వదిన అప్పచెప్పిన బాధ్యతని శిరసావహిస్తూ వేణికి విసుగు కలగకుండా రకరకాల కబుర్లు సృష్టించి నవ్విస్తున్నాడు. మెల్లగా కబుర్లలో అడిగేసింది, డాక్టర్ గారు అంతులేరేం అని. చంద్రమోహన, అతనికి విచిత్రమైన కేసు తగిలింది, దాంతో సతమతమవుతున్నాడు. ఈరోజు అతని ఇంటికి వెళ్దాం, ముగ్గురం కలిసి అలా నది ఒడ్డుకి వెళ్దాం, వస్తారా? పోనీ, బోటు షికారు ఏర్పాటు చేయనా? చాలా బాగుంటుంది. లేచి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి చివరికి డాక్టర్కి రింగ్ చేశాడు. హలో మోహన్, నేను హరిని. అలా బోటు షికారు వెళ్దాం, వస్తావా? వేణికి బోర్గా ఉందట, అందుకే అరేంజ్ చేశాను. వీలుంటే వస్తావా? వీలుంటే కాదు, వీల్ చేసుకొని రావాలి. 5కి మేమిద్దరం రెడీగా ఉంటాం, మరీ మరీ చెప్పి ఫోన్ పెట్టేశాడు.
అతను తప్పకుండా వస్తే బాగుండు అనుకుంటూ సాయంకాలం షికార్లో జరిగిపోయే సన్నివేశం ఊహించుకుంటూ ఎలాంటి చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తోంది కృష్ణవేణి. శ్రీహరి బోటు షికారు చేస్తూ టిఫిన్ తినటానికని బాస్కెట్లో బిస్కెట్లు, యాపిల్స్, టీ సర్దించి ఒకటే హడావుడి పడిపోతున్నాడు. ముదురాకుపచ్చ జార్జెట్ చీర, అదే కలర్ చోళి, ఆకుపచ్చ రాళ్లగాజులు, అదే కలర్ చెప్పులు, నుదుట ఆకుపచ్చ కుంకుమ, రెండు జడలకి ఆకుపచ్చ రిబ్బన్లతో తయారైంది. హరి వేణిని కింది నుంచి పైకి ఒకసారి చూసి అచ్చంగా ప్రకృతి కన్యలా ఉన్నారు అనేశాడు. అబ్బా, ఏది మనసులో దాచుకోవడం చేత కానీ బోళావాడు అనుకుంది మనసులో. టైం గడిచిపోతోంది కానీ చంద్రమోహన్ జాడలేదు. విసుగెత్తిన హరి డాక్టరింటికి ఫోన్ చేశాడు. అయ్యగారు లేరు, ఏదో అర్జెంట్ కేసు వచ్చింది, ఎప్పటికొస్తారో తెలియదు అంటూ జవాబొచ్చింది. వేణి నిరాశతో కృంగిపోయింది. లాభం లేదు మోహన్, ఈరోజు మనకి అందడు, మనం వెళ్ళిపోదాం. వీలుంటే రిజర్వాయర్ దగ్గరికి సరాసరి రమ్మని చెప్తాను. నీరసంగా వచ్చి కారులో కూలబడింది కృష్ణవేణి. హరి కారు స్పీడ్గా పోనిస్తున్నాడు. గేట్ హౌస్ ముందు కారు ఆపి ఎగ్జిబిషన్ రూమ్ చూపించి ముందుకు వెళ్ళబోతుంటే ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి, హరిబాబు మీకు ట్రంకాలు వచ్చిందట, నారాయణ మిమ్మల్ని ఫోన్లో పిలుస్తున్నాడు. హరికి అసలే చిరాగ్గా ఉంది. డాక్టర్ కార్ హార్న్ వినిపించి వెనక్కి తిరిగాడు. అమ్మయ్యా, మోహన్ వచ్చాడు, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి ఫోన్లో మాట్లాడొస్తాను. పోనీ, నేను రాను, నువ్వు మోహన్ షికార్కి వెళ్ళండి, బహుశా అన్నయ్య ట్రంకాల్ చేసుంటాడు. హలో హరి, లేట్ అయింది కదూ, చంద్రమోహన్ నవ్వుతూ వచ్చాడు. కారు లాక్ చేసి కళ్ళజోడు తీసేసి చేత్తో పట్టుకుని, నమస్తే, కులాసాగా ఉన్నారా నవ్వుతూ అన్నాడు. నమస్తే, బహుకాల దర్శనం. ఆహా, బిజీగా ఉన్నాను, పదండి వెళ్దాం, టైం చాలదు. మోహన్, నాకు పనుంది, అన్నయ్యతో మాట్లాడాలి, అంతా ఏర్పాటు చేశాను. నువ్వు వేణి వెళ్ళిరండి, అన్నయ్య వెయిట్ చేస్తూ ఉండుంటాడు. ఇదిగో వేణిని నీ కారులో తీసుకొచ్చి దించు, నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ చంద్రమోహన్ చెప్పేది వినకుండానే కారులో వెళ్ళిపోయాడు హరి. చంద్రమోహన్కు మరీ తప్పలేదు. ఇద్దరికీ ఏదో బెరుకుగా అనిపిస్తోంది. ఏం మాట్లాడాలి? ప్యాంటు జేబుల్లో చేతులు దూర్చి ముందుకు నడిచాడు మోహన్. అతన్ని అనుసరించింది కృష్ణవేణి. మోహన్ ముందు నడుస్తుంటే కృష్ణవేణి సన్నటి సిమెంట్ చప్టా మీద నుంచి బోటు చేరుకుంది. రిజర్వాయర్లో బోటు స్పీడ్గా వెళుతోంది. చల్లని గాలి కృష్ణవేణికి గిలిగింతలు పెడుతోంది. పైకి వెళ్ళి కూర్చుందాం రండి, మర్యాద ఉట్టిపడే స్వరంతో అన్నాడు మోహన్. గాలికి ముఖం మీద పడే జుత్తుని చేత్తో పైకి తోసుకుంటూ ఆశ్చర్యంగా నదిని, పరిసరాల్ని విచిత్రంగా చూస్తోంది. భయంతో ఎక్కడ పడిపోతానో అని గట్టిగా పట్టుకొని, రండి పైకి, నాకు భయం. మరేం భయం లేదు, శ్రీహరి చాలా హుషారు పడ్డాడు, పాపం సరిగ్గా ఇప్పుడే ఇబ్బంది వచ్చింది. మీరు ఫీల్ అవుతారని బాధ్యత నాకప్పగించాడు. ఈ హుషారులో తినటానికంటూ ఏవేవో తెచ్చాడు కూడా. ఇదిగో బాస్కెట్ ఇక్కడే ఉంది, ఏమిటి అలా చూస్తున్నారు? మోహన్ తనని తదేకంగా చూడటం గమనించి కళ్ళతోనే ప్రశ్నించింది. ఏమీ లేదు అన్నట్లు చూసి నీటి కెరటాల వైపు దృష్టి సారించాడు. మొదటి రోజు గుర్తుకొచ్చింది, మంటా మంటా అంటూ ఒకటే హడావుడు చేసేసింది. అది గుర్తుకు వస్తే విపరీతమైన నవ్వు వస్తుంది. మీరలా నిలిచి ఉన్నారు, భయంగా లేదు? భయం ఎందుకు? అలా చూడండి, అస్తమించే సూర్యబింబం ఎంత అందంగా ఉన్నదో, ఎంత వింత వింత రంగులు కనిపిస్తున్నాయో. రండి, నేను ఇలా అద్దంలోంచి నీళ్ళని చూస్తుంటే ఒళ్ళంతా చెమట పడుతుంది, చాలా లోతు ఉంది కదూ, నాకు ఊపిరి సలపడం లేదు. లోతు ఎంతో చెప్తే మీరు భరించలేరు, అదీ కాక ఎంత ఉంటే మాత్రం భయం ఎందుకు? మనం సురక్షితంగా ప్రయాణిస్తున్నప్పుడు మాకెప్పుడు ఈ షికారు అలవాటే. చూడండి, దీనిలో మొసళ్ళు కూడా ఉన్నాయని అంటారు. అసలు ఈ తుంగభద్ర మొసళ్ళకి ప్రతీతి. హంపీలో నుండి ఒక్కొక్కసారి నదిలోంచి బయటకు వచ్చి పడుకుంటాయట, చాలామంది చెప్తూ ఉంటారు. మీరు హంపి వెళ్ళలేదు కదూ ఇంకా? పాపం, మీరు రాకరాక వస్తే వదినకి సరిగ్గా ఇప్పుడే ఏదో ఇబ్బంది వచ్చింది. మాట్లాడుతూ వేణి వైపు చూసి, అరే అలా వణుకుతున్నారేంటి, భయమా? దగ్గరగా వచ్చాడు. నాకు మొసళ్ళంటే చచ్చే భయం, తడబడుతూ అంది. సారీ, మీకు భయం కలిగించే మాటలు చెప్తున్నానా? అవి ఇక్కడ లేవండి, అసలు ఈ నదిలో లేవు, భయపడకండి. చూడండి ప్రకృతి ఎంత బాగుందో, రకరకాల పిట్టలు ఆకాశంలో ఎలా స్వేచ్ఛగా పల్టీలు కొడుతూ ఆడుకుంటున్నాయో, అవి చాలా అదృష్టం చేసుకుని పుట్టాయి. అవును కదూ? ఇదేది వినిపించుకోకుండా బోటు అటు ఇటు ఊగుతుంటే అలా నిలబడ్డారు. భయంగా లేదు? అమాయకంగా చూస్తూ అడిగింది. మాకిది మామూలే, ఇక్కడ ఏ ఇంటికి అతిథులు వచ్చినా ఈ షికారు ప్రోగ్రాం వేయకుండా పంపం. ఒకసారి వదిన, హరి, పిల్లలు వస్తూ నన్ను పిలిచారు. ఎన్ని రకాల వంటకాలు చేసి తెచ్చింది వదిన, కబుర్లు చెప్పుకుంటూ ఒకటే తినటం. రండి, ఇలా చల్లటి గాలి వేస్తోంది. పైకి వెళ్ళి కూర్చున్నారు.
గాలి రివ్వున వేస్తుంటే ఒకరి మాట ఒకరికి వినిపించటం లేదు. చుట్టూ నీళ్లు, బోటు ప్రవాహాన్ని చీల్చుకుంటూ పోతోంది మునిరాబాద్ వైపుగా. ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని బయటకొచ్చింది. మరేం పర్వాలేదు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను. ఇలా పైకి రండి, రాగలరా? అభ్యంతరం లేకుంటే ఆసరా ఇస్తాను. కాస్త చనువుగా మాట్లాడుతున్నాడు చంద్రమోహన్. అలా క్రింద కూర్చున్నారు. ఖరీదైన ప్యాంటు ఖరాబైపోదు, మీకు బొత్తిగా జాగ్రత్త లేదులా ఉంది. అచ్చంగా మా అమ్మ కూడా ఇలాగే అంటుంది. మీ అమ్మగారే కాదు, రేపు మీ శ్రీమతి అలాగే అంటుంది అంటూ నాలిక కరుచుకుంది. ఛీ, ఇలా అంటున్నానేమిటి అనుకుని కృష్ణవేణి కళ్ళల్లోకి చూశాడు. క్షణంలో సగం వెంటనే తలతిప్పి ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, మెల్లగా కదిలిపోయే మబ్బుతున్న కళ్ళని చూస్తుంటే అంత ప్రకృతిలో నీలమయ్యే మీరు డాక్టర్గా ఎలా రాణిస్తారబ్బా అంది. వేణి వైపు తిరిగి, మీకు మాటలు బాగానే వచ్చునే అనడంతో వేణికి కోపం వచ్చేసింది. అంత చేతగాని దానని అంచనా వేస్తున్నాడా? అలాంటి అభిప్రాయాన్ని పోగొట్టాలి అనుకుంది మనసులో. మనం ఎంత వేగంగా ప్రయాణిస్తున్నామో అలా చూడండి. ఒకసారి ఏమైందంటే, హరి నేను పందెం వేసుకున్నాం. బ్రిడ్జ్ మీద కారులో హరి, బోటులో నేను మునిరాబాద్ చేరాం. ఆ పందెంలో ఎవరు గెలిచామంటే నే చెప్పగలను. హరి కారులో గనక గెలిచి ఉంటాడు. కాదు, ఎందుకు కాదు? నే చెప్పిందే కరెక్ట్. నో, పందెం వేస్తాను. మీరే ఓడిపోయారు, రెచ్చగొడుతూ చిలిపిగా అంది. అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, ఓటమి అంగీకరించే మనస్థైర్యం నాకుంది. సరే, హరిని అడుగుదాం. మీరు చెప్పింది నిజమైతే ఏమిస్తారు? ఏది కావాలంటే అది. నాకు కావాల్సింది మీకేం తెలుసు అనుకుంది. గెలుపు నాది అని తెలుసుకున్న తర్వాత అడుగుతాను, కంగారు పడకండి. మునిరాబాద్ వచ్చేసాం, చూసారా? తిరిగి వెళ్ళిపోదాం. అయ్యో, హరి కట్టించిన టిఫిను అలాగే ఉండిపోయింది. ఉండండి, తీస్తాను. నాకు కబుర్లు చెప్పటం ఏమంతగా రాదు. హరి అయితే ఈసరికి ఎన్నెన్ని కబుర్లు చెప్పి నవ్వించేవాడో. నాకు అతని కబుర్లు వింటూ గంటల తరబడి కూర్చోవాలనిపిస్తుంది. మరి మీకో? బిస్కెట్ కొరుకుతూ కృష్ణవేణి వైపు చూడగానే అతని ముఖాన్నే చూస్తూ మాట్లాడేది వినని కృష్ణవేణి తడబడింది. అవును, నిజం. ఏమిటి నిజం? ఆహా, ఏం లేదు, ఈ టీ తీసుకోండి. మరో యాపిల్ ముక్క పెట్టనా? అసలు యాపిల్ ముక్కలు నాకు పెట్టందే, నవ్వు బిగబడుతూ అన్నాడు. ఇప్పుడు ఇస్తానుగా, చాలా ఉన్నాయి, మర్చిపోయాను. వద్దు, టీ ఇవ్వండి చాలు. బ్రతికామనుకుని గబగబా ఫ్లాస్క్ నుంచి రెండు కప్పులు నింపి ఒకటి అతనికి ఇచ్చి తను ఒకటి తీసుకుంది. ఈ స్నేహితులిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలే. మరి పొత్తెలా కుదిరింది, అసలు స్వభావాలే వేరు. ఈ డాక్టర్ మితభాషి. హరి వసపోసిన పిట్టలా వాగుతూనే ఉంటాడు. ఇతనిది ఎదుటివాళ్ళని నొప్పించిన స్వభావం. ఇంకా అతను ముఖాననేస్తాడు. స్నేహితానికి స్వభావాలు కలవనక్కర్లేదు కాబోలు. నిజంగా ఇద్దరూ విచిత్ర వ్యక్తులే. హరికి ఈ డాక్టర్ అంటే చెప్పలేనంత గౌరవం. అక్క ఇంట్లో అందరికీ అంతే. రెండుసార్లు చూసిన తనకే ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. వ్యక్తిత్వం ప్రతి కదలికలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆలోచనలో పడ్డాడు. మనం వచ్చేసాం ఒడ్డుకి, దిగండి. ఇక్కడ సిమెంట్ దారి సన్నగా ఉంటుంది. జాగ్రత్తగా నీళ్లవైపు చూడకుండా నడవండి. ముందు నేను ఉంటాను, వెంటరండి. లేకుంటే మీరు పదండి, నేను వెనక వస్తాను. వేణి కాలికి అడ్డం పడుతున్న చీరని మెల్లగా తప్పించుకొని కిందకొచ్చి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అసలే జార్జెట్ చీర, హై హీల్స్. వెనక డాక్టర్ వస్తున్నాడో లేదో అని చూడబోయి దబీమని నీళ్లలో పడిపోయింది. బోటు డ్రైవరు, మిగతా పనివాళ్ళు అయ్యో అయ్యో అంటూ ఉంటే చంద్రమోహన్ నీళ్లలోకి ఉరికేశాడు. కథ కొనసాగుతుంది.